जैन जलसालु अन्नी निकाब निन्नटि वरकु तीहार जैलुनु आप्स पागा मार्चिना जैन वीडियोलनु चूसा इवाल ताजागा मरो वीडियो हलचल चेस्तोंदी जैलुलो तनकु सरैन आहारं अंदलेदने सत्येंद्र जैन आरोपणल्नि खंडिस्तू ओ वीडियो विडुदल चेशारु जैलु अधिकारुलु आ वीडियोलनु चूस्तू उंटे सत्येंद्र जैन लायर्लु कोर्टुलो विनिपिंचिन वादनलु वट्टि माटलेनि तेलिपोतोंदि జైలు శిక్ష కాలంలో 28 కేజీల బరువు తగ్గారని ఆయన లాయర్లు కోర్టుకు చెప్పారు. అయితే అదంతా అబద్ధమని మంత్రి ఏకంగా 8 కేజీల బరువు పెరిగారని జైలు అధికారులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, మంత్రి జైనేమో తనకు సరైన ఆహారం అందట్లేదని చెప్తుంటే మరోవైపుకు వీడియోలో అందుకు పూర్తి భిన్నంగా మంచి ఆహారం కనిపిస్తుంది, అలాగే ఏకంగా 8 కేజీలు పెరిగారంటూ కూడా జైలు అధికారులు కోర్టుకు తెలిపిన పరిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్ ని ఎలా చూడొచ్చు అంటారు వెంకటేష్? మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రతి ఒక్కటి ప్రతి రోజు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మసాజ్ వీడియో బయటకు వచ్చింది. ఈ రోజు ఆయనకు స్టార్ హోటల్ నుంచి వచ్చినటువంటి భోజనం సంబంధించినటువంటి తింటున్నటువంటి విజువల్స్ బయటకు వచ్చాయి. ఈ అనుభవిస్తున్నటువంటి రాజభోగాల కారణంగా ఆయన ఏకంగా 8 కిలోల బరువు పెరిగారని కూడా జైలు అధికారులు చెప్తున్నారు. సో మొత్తం జైల్లే రాజభోగాలకు విలాస కేంద్రంగా మార్చుకొని ఒక 5-స్టార్ లెవెల్లో సత్యేంద్ర జైన్ రాజభోగాలు అనుభవిస్తున్నారని ప్రధానమైనటువంటి వాదన వినిపిస్తుంది. సో ఆ మేరకు ఈ రోజు విడుదలైనటువంటి తాజా దృశ్యాలు రాజకీయ వర్గాల్లో మరీ చర్చనీయాంశంగా మారాయి. నిజానికి వరుసగా గత 3 రోజుల నుంచి కూడా ఈ వీడియోలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న మసాజ్ సంబంధించినటువంటి వీడియోలు మనం చూసాం. మా మసాజ్ ఒక రేపిస్ట్ ఆయనకు మసాజ్ చేస్తున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. అయితే అది కేవలం ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కనుక ఫిజియోథెరపిస్ట్ మసాజ్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ బుకాయించినప్పటికీ ఆ తర్వాత వెలుగు చూసినటువంటి అంశం అది తను ఒక రేపిస్ట్ ఒక చిన్నారిని రేప్ చేసినటువంటి ఘటనలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తితో ఆయన మసాజ్ చేసుకున్నారనేటువంటి విషయం నిన్న బయటపడింది. ఈ రోజు తాజాగా 5-స్టార్ హోటల్ నుంచి తెప్పించినటువంటి భోజనాన్ని తింటున్నటువంటి దృశ్యాలు బయటికి వెలుగులోకి వచ్చాయి. సో మొత్తానికి తీహార్ జైల్లో ఒక రాజభోగాల కేంద్రంగా మార్చుకొని ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్ పూర్తిగా జైలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి జైల్లో ఇంత యథేచ్ఛగా రాజభోగాలకు అనుభవించడానికి కారణం దానికి పూర్తిగా అనుమతిస్తున్నటువంటి జైలు అధికారులు ఎవరు, వారికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. ఇప్పటికే ఒక జైలు సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసి బయటకు పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇదంతా కూడా వీడియో సెప్టెంబర్ నెలలో ఆయన రాజభోగాలు అనుభవించినటువంటి నాటికి సంబంధించినటువంటి దృశ్యాలు ఒక్కొక్కటికి మీడియా కంటికి చిక్కడంతో పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఓకే వెంకటేష్. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.